మీకున్న సమాచారం ప్రకారం అంటే మీది కూడా అదే ప్రాంతం ఆ దగ్గరలోనే ఉంటుంది ప్రజెంట్ ఎలా నడుస్తుంది ఏంటి మార్కెట్ ఏ విధంగా ఉంది ఇన్వెస్టర్స్ అసలు ఎలాంటి ఆలోచనతో అక్కడికి వస్తున్నారు రేట్లు ఏ విధంగా నడుస్తుంటారు ఇన్వెస్టర్స్ కొనేవాడు ఎప్పుడు కూడా ఒక రూపాయి తక్కువ కావాలనుకుంటాడండి అమ్మేవాడు ఎప్పుడు ఒక రూపాయి ఎక్కువ రావాలనుకుంటాడు అందుకని దీ దీని మధ్యలో ఎప్పుడు కూడా మనం ఒక నిర్ణయం తీసుకున్నాము అంటే రేట్ ఎక్కువ తక్కువ కొనేసేస్తాం అమ్మాలనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ అవసరం కొద్దీ అమ్ముతారు ఇది కూడా ఒక రకంగా ఓ మాదిరిగా ఫీర్ అండ్ గ్రీడే భయంతో కొంతమంది అమ్మేసుకుంటారు కొంతమంది చెప్తూ ఉంటారు అసలు అచ్చంగా వాళ్ళు నెగిటివ్ మెంటాలిటీ చెప్తే పాజిటివ్ మెంటాలిటీ ఏ రోజు ఉండదు రియల్ ఎస్టేట్లో ఎప్పుడైనా సరే మీరు జాగ్రత్తలు తీసుకోండి కానీ పాజిటివ్ మైండ్తో ఉండాలి ప్రికాషన్స్ తీసుకోండి లీగల్గా ప్రికాషన్ తీసుకోండి లేదు అనుకుంటే అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటా ఉండండి ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోండి కానీ వ్యతిరేక భావంతో మటుకు ఉండొద్దు అసలు భయం అనేది ఉండకూడదు అలాగే కొంతమంది చాలా గ్రీడ్గా ఉంటారు ఏంటి ఇవాళ పది లక్షలు ఇక్కడ నేను ఇన్వెస్ట్ చేశాను నాకు ఆరు నెలలకే ప పద్నాలుగు లక్షలు కావాలి అనుకుంటారు ఇప్పుడు అదే పాయింట్కి వస్తున్నాను నేను రైట్ టైం ఇప్పుడు బయర్కే కే ఇది బయర్ అండి ఎలాంటిది అసలు బ్రహ్మాండమైన మార్కెట్ అండి ఇవ ఇవాళ్ళ దొరుకుతున్న రేట్లకి కొనుక్కోవడం కరెక్ట్ కొని పెట్టేసుకోవాలి ఐదు సంవత్సరాలు ఆలోచించకూడదు మీరు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసామనుకోండి ఇప్పుడు పాత రోజుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకునేవాళ్ళు అలా ఫిక్స్డ్ డిపాజిట్ అనుకోండి కొనుక్కోండి ఎక్కడి ల్యాండ్ ఎక్కడికి పోదు మీకు వెళ్ళిన ప్రతిసారి ఒక తేడా కనిపిస్తుంది అక్కడ ఇప్పుడు గచ్చిపౌలి ప్రాంతం ఉందండి ఇప్పుడంటే పెద్దగా మొత్తం అంత ప్యాక్ అయిపోయింది కానీ ఒక్క వారం రోజులు కనుక వేరే ఊరు వెళ్ళి వచ్చామనుకోండి ఏదన్నా ఒక ఇబ్బంది వచ్చి ఒక వారం పది రోజులు వెళ్ళలేదు అనుకోండి ఆ ఏరియాకి చాలా కొత్తగా అనిపించేది ఏదో ఒకటి కొత్తది మొదలైపోతా ఉన్నట్లు ఉండేది లేదు అంటే అప్పటి వరకు ఒక అంతస్తు ఉన్నది ఇంకో రెండు అంతస్తులు ఏదో ఒకటి ఒక మార్పు కనిపించేది ఇప్పుడు అమరావతిలో కూడా అదే పరిస్థితి మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట అది అక్కడ ఏదో ఒక డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది నిరంతరం ఆ స్కోప్ ఉంది దానికి ఆ అవసరం ఉంది ఆ విజన్లో నా నాయకుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళ మనం నమ్మాల్సింది ఏంటంటే భూమిని ఎంత నమ్ముతున్నామో చంద్రబాబు నాయన కూడా అంత నమ్మొచ్చు అంటే పన్ను మొదలెడితే చేస్తాడు అనేది చాలా విషయాలు చాలా సుదీర్ఘంగా మీరు మాట్లాడతారు నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ అది రాజకీయం కావచ్చు సామాజికంగా అన్ని విషయాలు మాట్లాడతారు మీరు హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ అయింది ఇరవై సంవత్సరాల్లో మీరు ముప్పై సంవత్సరాలు రియల్ ఎస్టేట్లో మీరు ఎక్స్పీరియన్స్ ఉంది మీకు అంటే సిటీ ఎలా ఎక్స్పాండ్ అయింది అంటే మీరు అన్నట్టు మణికొండ కూడా ఇప్పుడు వెళ్ళి కొంటారని చెప్పి దగ్గర నుంచి కూడా మీరు చూశారు అలాంటిది రేపు అమరావతిలో ఎడ్ సైడు ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది ఒకటి సిటీకి అంటే అందరూ అమరావతిలో అయితే ఇన్వెస్ట్ చేయరు అమరావతి దాటి అంటే కొన్ని ఏరియాలు తీసుకున్నారు నర్స్ట్రాపేట అటు చిలకలూరుపేట పల్నాడు డిస్టిక్ లేదంటే బాపట్ల గన్నవరం విజయవాడ విజయవాడ హైవే ఇవి దాదాపు ఒక నలభై కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయి ఇదంతా సో ఈ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఎందుకంటే ఈ ప్రశ్న అడిగింది అదే అవుటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ వేసినప్పుడు ఎవరు పెద్దగా దీని గురించి పట్టించుకోలేదు కానీ రేపు అమరావతి కూడా అవుటర్ రింగ్ రోడ్ దగ్గర వస్తే ఈ ప్రాంతాన్ని మొత్తం విపరీతమైన డిమాండ్ ఉంటుంది ఎలా ఉంటుంది మేడం ఈ చుట్టుపక్కల అది ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంది కదా అక్కడ ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు ఏంటి అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఒక వెహికల్ వస్తుంది వెళ్తుందండి మామూలుగా వైజాగ్ వెళ్ళాలన్నా మెడ్రాస్ వెళ్ళాలన్నా వెళ్ళి బెజవాడలో నుంచి వెళ్ళాలి కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత గొల్లపూడికి వెళ్ళడానికంటే బిఫోరు ఒక ఇన్నర్ రింగ్ రోడ్డు వేశారు ఆ రోడ్లో వైజాగ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు లెఫ్ట్ తీసుకుంటారు మన సేమ్ ఔటర్ రింగ్ రోడ్ లాగానే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ రైట్ తీసుకుంటారు అదే మెడ్రాసు రాజధానికి వెళ్ళాలి నర్సరాపేట వెళ్ళాలి గుంటూరు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు రైట్ తీసుకుంటారు రైట్ తీసుకుని ఇప్పుడు కృష్ణానదిలో వేయాల్సిన బ్రిడ్జ్ మాత్రమే ఆగింది మిగతా అంతా రెడీ అయిపోయింది దీనివల్ల లాభం ఏంటి అంటే అసలు సి వైజాగ్ వెళ్ళాల్సిన వాళ్ళు సిటీతో అవసరం లేకపోతే బయట నుంచి బయటే వెళ్ళిపోతారు దానివల్ల వాళ్ళకి టైం కలిసి వస్తుంది ఇందా సిటీలో ట్రాఫిక్ జామ్ తగ్గుతుంది ఆ రోడ్ల మీద ఒత్తిడి తగ్గుతుంది దీనివల్ల ఆ సిటీలో ఉండే ప్రజలు కాస్త ప్రశాంతంగా ఉంటారు ఇలాంటి అభివృద్ధి వస్తుంది ఈ అభివృద్ధి వల్ల ఇప్పుడు లో అమరావతిలోకి వెళ్ళిన తర్వాత ఆ అమరావతి రోడ్లో నుంచి మెడ్రాస్ వెళ్ళేవాళ్ళు మెడ్రాస్ వెళ్ళి ఎటు వెళ్ళాల్సిన వాళ్ళు అటు వెళ్ళిపోతారు ఇప్పుడు ఈ ఎప్పుడైనా సరే ఒక ఊరు డెవలప్ అవ్వాలన్నా ఒక ప్రాంతం డెవలప్ అవ్వాలన్నా ఇన్ఫ్రాస్ట్రక్చరే మెయిన్ రోడ్లు కనెక్టివిటీ ఇన్నర్ రింగ్ రోడ్డా అవుటర్ రింగ్ రోడ్డా త్రిబులారా ఏదనేది మీరు కాదు ఏదైనా సరే మనకు కావాల్సింది ఏంటి అంటే రోడ్లు ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చరు మనం కాలు తీసి బయట పెట్టాము అంటే బయటికి వెళ్ళిపోయేటట్లు ఉండాలి ఏది ఇబ్బంది లేకోకుండా మరి అలాంటి అవకాశం పొద్దున అక్కడ అంత డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే అక్కడ అక్కడికి వచ్చే ఉద్యోగస్తులు కావచ్చు అక్కడ వచ్చే వ్యాపారస్తులు కావచ్చు వాళ్ళకి ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది నేను ఒకసారి అమరావతికి వెళ్ళినప్పుడు ఈ అమరావతి ఆగిపోయిన తర్వాత రాజధాని ఆగిపోయిన తర్వాత నేను వెళ్ళాను చూద్దామని అక్కడ టీ స్టాల్స్ ఇవేవో డ్రింక్స్ ఇవి అమ్మే బండ్లు అవి ఉంటాయి కదా వాళ్ళని అడిగాను నేను మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ అంటే అమరావతి పనులు మొదలైనప్పటి నుంచి ఉన్నాము మరి అప్పుడెలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అంటే షాకింగ్ అనమాట నా బండి లాంటి బండి వంద ఉండే మీరు ఎప్పుడు ఇది నేను నాలుగు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం ఆయన రాజధాని ఆపేస్తున్నాను అని చెప్పినప్పుడు మనం ఇక్కడ ఉంటున్నాం అక్కడ విషయాలు మాట్లాడాలి అంటే తెలుసుకోకుండా మాట్లాడకూడదు అందుకని నేను డైరెక్ట్గా వెళ్ళాను ఏదో విజయవాడ వేరే పని ఉన్నప్పుడు వెళ్ళి అసలు హైకోర్టు ముందు ఫొటోస్ కూడా దిగాను అనమాట నేను అంటే మన రాష్ట్రంలో ఒక హైకోర్టు రాష్ట్రం విడిపోయిన తర్వాత హైకోర్టు సెక్రటేరియట్ ఇవన్నీ నేను చూశాను చూసి ఆ రోడ్లు ఆ వేసిన పెద్ద పెద్ద కనెక్టివిటీ రోడ్లు చూసి ఆ డ్రైనేజ్ సిస్టము ఇప్పుడు ఒక రకంగానండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉన్నంత ప్లానింగ్ తోటి మాదాపూర్ ఉండదు ఎందుకంటే మాదాపూర్ ఆల్రెడీ ఎంతో కొంత సాఫ్ట్వేర్ కోసం డెవలప్ అయింది కాదు మాధాపూర్ మాదాపూర్ మామూలుగా డెవలప్ అయింది దానిలోకి సాఫ్ట్వేర్ వచ్చి చేరింది కానీ ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ముందే ప్లాన్ చేసుకుని ముందే రోడ్లేసి ముందే డ్రైనేజ్ సిస్టమ్ అవన్నీ చేసి డెవలప్మెంట్ వచ్చింది ఇప్పుడు మీకు అక్కడ ఉన్నదానికి మాదాపూర్లో ఉన్నదానికి డిఫరెన్స్ ఉంటుంది మళ్ళీ ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కంటే కూడా మీరు ఇంకా అవతల కోకాపేట దగ్గర వచ్చిన డెవలప్మెంట్ ఉంది న్యూ పోలీస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కన్నా న్యూ ఇంకా ఎక్కువ మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది అంటే దీని అర్థం ఏంటంటే మన టెక్నాలజీ మారుతున్న కొద్దీ విజన్ ఉంటే గనక మనకి మనము ఆ మన విజన్ తోటి ఇంకా ఇంకా పాలిష్డ్గా ఇంకా ఇంకా సాఫిస్టికేటెడ్గా మనం తయారు చేయగలుగుతాం టెక్నాలజీ అన్నారు విజన్ అన్నారు టెక్నాలజీ విషయం కావచ్చు విజన్ విషయంలో కావచ్చు చంద్రబాబు నాయుడుకి మనం పెద్దగా దీని గురించి చర్చించుకోవాల్సిన పని లేదు ఎందుకంటే ఆ రోజు హైటెక్ సిటీ ఏ విధంగా తీసుకుని వచ్చి అక్కడ డెవలప్ అయిన ఆ తర్వాత ఆ ప్రాంతం మొత్తం ఎలా డెవలప్ అయింది తీసుకుంటుంది రేపు అమరావతి విషయం కూడా ఒక మాస్టర్ ప్లాన్ ఆయన దగ్గర ఉంది సో అదే మాస్టర్ ప్లాన్ కొనసాగిస్తున్నారు విజన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని పెట్టారు కదండి ఆయన అది ఆయన ఇప్పుడు ఒకప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ అన్నప్పుడు టూ థౌజండ్ లో పెట్టినప్పుడు అందరు నవ్వారు ఓ ఎో ఇరవై ఏళ్ళ గురించి ఇప్పుడే మాట్లాడుతున్నాడు ఈయన ఇరవై ఏళ్ళు ఎన్ని ఎంతలోపు తిరిగి వచ్చేసినాయి అండి టక్కుని తిరిగి వచ్చేసినాయి ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నారు ఇది కూడా అంతే మనం ఉండకపోవచ్చు మన పిల్లలు అయితే ఉంటారు కదా ఫ్యూచర్ అయితే ఉంటుంది కదా ఇప్పుడు మనతోనే ఈ భూమి అంతం కావట్లేదు కదండి మన పిల్లలు మన మనవాళ్ళు మనవరాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా అందుకోసం చూస్తే ఇలా ఏ రకంగా చూసినా కానీ మన అమరావతి డెవలప్మెంట్ మట్టుకు ఇప్పుడు ఆయన చేతిలో ఉంది కాబట్టి ఇప్పుడు పోయిన ఏమైంది మరి ఇంత పెద్ద మనిషి అప్పుడు ఐదేళ్లలో ఎందుకు కట్టలేదు అని కూడా చాలామంది మాట్లాడుతున్నారు తాత్కాలిక భవనాలు తాత్కాలిక భవనాలు అన్నాడు అని అని చెప్పి మాట్లాడారు అయితే ఆ రోజు ఏంటి ఇప్పుడు మనం ఒక రొట్టె చేసుకోవాలి రొట్టె చేసుకోవాలంటే ఏం కావాలి గోధుమ పిండి కావాలి గోధుమ పిండి ఎక్కడి నుంచి వస్తుంది ఒక రైతు పండించాలి ఒక సంవత్సరం పట్టుద్దా పంట రావటానికి మళ్ళీ ఆ గోధుమలు మనం తెచ్చుకోవాలా పిండి పట్టించాలా చేసుకోవాలా తినాలా చంద్రబాబు నాయుడు చేసింది అది పొలం సేకరించాడా ఆ వచ్చిన పొలం మొత్తానికి ఎట్లా ఎట్లా చేయాలి ఏది ఎక్కడ ఉండాలి అనేది ప్లానింగ్ చేశాడా మరి ఎన్ని చేయడానికి మూడేళ్ళు పట్టింది మళ్ళీ ఓ పక్క నుంచి చాలామంది డిస్కరేజ్ చేయడం అది మూడు పంటలు వండి భూమిని కొంతమంది నేలని కొంతమంది అసలు అక్కడ కట్టిన బిల్డింగులు నిలబడతాయని అని కొంతమంది ఇలా రకరకాలుగా మాట్లాడారు మరి ఇప్పుడు హైకోర్టు బాగానే ఉంది కదా అలాగే ఇంకా కొన్ని బిల్డింగులు థర్టీన్ ఫ్లోర్స్ ఫోర్టీన్ ఫ్లోర్స్ కట్టిన బిల్డింగులు అవి అలాగే ఉన్నాయి కదా ఈ రోజుకి ఏం చెక్కు చదవలేదు కదా అయితే మనకి కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ పడుతుంది ఆంధ్రాలో ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే అంత కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉండదు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ పడుతుంది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ జరిగింది కదా మరి ఇవన్నీ అవుతాయి అనుకునే టైంలో ప్రభుత్వం మారింది ఈ ప్రభుత్వాన్ని మార్చుకుంది ప్రజలు అక్కడ రైతులు కూడా చేసుకున్నారు ఆ పాపం ఇప్పుడు ఆ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశాన్ని గెలిపించలేదుగా ఈ రైతులు ఎందుకు చేశారు ఆ పని అందుకే ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు అన్నట్లు ఐదు సంవత్సరాల పాటు గోతిలో పడ్డారు అష్ట కష్టాలు పడ్డారు ఆ రాష్ట్రం మొత్తంలో ఎవరో అనుభవించినంత కష్టమో వాళ్ళే పడ్డారు ఎవరో చేయనంత పోరాటం కూడా వాళ్ళే ఎందుకంటే వీళ్ళే అసలు ధైర్యాన్ని ఇచ్చింది రాష్ట్రం మొత్తానికి రాష్ట్రంలో ప్రజలందరికీ ఆ ధైర్యంతో ప్రభుత్వం మార్గ మార్చుకోగలిగారు వాళ్ళు మహిళలు మహిళలు మహిళలను అసలు అక్కడ అంతకు ముందంతా వీళ్ళకి ఏం తెలుసు అనుకునే మహిళలు అంతా కూడా నోరులు తెలిసి ఒక్కొక్కళ్ళు మాట్లాడుతూ ఉంటే కొంతమంది అయితే అండి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే కూడా అట్లా మాట్లాడలేదు నేను దగ్గర నుంచి చూసాను చూశారు అది ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ ఆవేశం నుంచి వచ్చింది వాళ్ళ మనసులో నుంచి వచ్చినాయి ఆ మాటలు వాళ్ళ కష్టంలో నుంచి వచ్చినాయి మరి ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళినట్లు వాళ్ళు ఇళ్లలో పనులు చేసుకోవడం గబగబా వచ్చి ఆ టెంట్లో కూర్చోవటం మళ్ళీ సాయంకాలం ఇంటికి వెళ్ళటం పనులు చూసుకోవడం మళ్ళీ పొద్దున్నే వచ్చి ఒక రోజు రెండు రోజులు కాదు ఒకరోజు రెండు రోజులు కాదు మరి అసలు వాళ్ళు న్యాయస్థానం నుంచి దేవస్థానం అని నడిచిన ముందు చూశారు కదా అది అది మామూలు విషయం కాదు ఎప్పుడు విన్నాం మనం ఇట్లాంటివన్నీ దండి మార్చు మన స్వాతంత్ర పోరాట కాలంలో విన్నాం ఇవన్నీ ఇట్లాంటివన్నీ మనకు స్వాతంత్రం వచ్చాక ఎప్పుడు ఇట్లాంటి పోరాటాలు జరగల ఏ విషయానికి కూడా వీళ్ళు మార్గదర్శకంగా నిలబడ్డారు మరి వాళ్ళ కష్టానికి కానీ దేనికన్నా కానీ ఇవాళ అమరావతిలో వచ్చే ప్లాన్డ్ డెవలప్మెంట్ నేను అది మళ్ళీ మళ్ళీ నొక్కి నొక్కి చెప్తున్నా ప్లాన్డ్ డెవలప్మెంట్కి అన్ప్లాన్డ్ డెవలప్మెంట్కి ఫార్టీ పర్సెంట్ రేట్ డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు ఒక పంచాయతీ లేఅవుట్కి ఒక హెచ్ఎండిఏ లేఅవుట్కి హుడాలే ఓటికి ఎంత తేడా ఉంటుందో అలా తేడా ఉంటుంది ఇప్పుడు అక్కడ జరగబోయేది అదే మంచి డెవలప్మెంట్ వస్తుంది ఎవరైనా సరే డబ్బులు ఉన్నవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ లాగా చూసి కొనుక్కోండి అక్కడ కొనుక్కుంటే కాకపోతే కొంచెం వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే కనుక బాగుంటుంది అలాగే ఇప్పుడు మీరు చుట్టుపక్కల ప్రాంతాల గురించి మీరు ఎక్కడన్నా కొనుక్కోండి